సార్. నమస్కారం అండి. 11 గంటలకే కదా ప్రోగ్రాం సార్. హలో సార్. సరేనండి. ఎవరు బాబు నువ్వు? కొరియర్ బాయ్ శృతి మేడం ఉన్నారా సార్? ఉన్నారు. మీరు? నేను శృతి ఫాదర్ని. నమస్తే సార్, నా పేరు శివ, ప్రొఫెషనల్ కోర్ నుంచి వస్తున్నాను. రా బాబు కూర్చో. ఏంటి విషయం? మేడంకి కొరియర్ వచ్చింది సార్. ఇది ఇలాగే చూస్తాను. సారీ సార్, మేడంకే ఇవ్వాలి సార్. సరే, తను వచ్చాకే ఇచ్చుకో. ఓకే సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు? ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? నీకు ఏదో కొరియర్ వచ్చిందంట. యా, కొరియర్. ఏంటి కొరియరా? అవును, కొరియర్ వచ్చింది. ఇగు ఇది కూడా మురుగు ఉంది కదా, సైన్ ప్లీజ్. థాంక్స్, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే, వస్తా సార్. ఏంటి నాన్న, కొరియర్ వాడిని ఇంట్లో కూర్చోపెట్టి ఏదో మర్యాదస్తులే కనిపించడానికి కూర్చోమన్నానమ్మా. మీ చాదస్తుంది చూస్తున్నా నేను. ఊరుకోమ్మా. మేడం, మీరు రాజేశృతి కదా మేడం? అవును, మీ రాజేశృతినే మేడం. మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మీ ప్రోగ్రామ్స్ అన్ని సూపర్ గా ఉంటాయి మేడం. సరే బయలుదేరు. అదే మీ ఆకు పాకు కరేపాకు ప్రోగ్రామ్ ఉంది కదా మేడం, అది కూడా కేక మేడం. అసలు నాన్న ఇతను బయటకు పోమను. మేడం మేడం మేడం, ఒక సెకండ్ లేదు, అర సెకండ్ లేదు, వెళ్ళు అమ్మా, ఇరిటేషన్ గా ఉంది, వెళ్ళు. సార్ సార్, మీకు విషయం తెలుసా? ఆ ప్రోగ్రామ్ లో చందమామ రావే. ఆయన ఎలాగూ రాడు, నువ్వు రాకు, బయలుదేరు. ఏంటి సార్, అట్లీస్ట్ ఆటోగ్రాఫ్ అని తీసుకో. ఆటోగ్రాఫ్ లేదు, ఫోటోగ్రాఫ్ లేదు, ఎలా భయ్యా? ఏం ఉయ్యాలి సార్? ఇలాంటి ఉయ్యాలో కూర్చోబట్టారు సార్? అన్ని మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. చూడు బాబు, 12 దాటాక బార్లోంచి కస్టమర్ని, లిమిట్ దాటాక ఇంట్లోంచి పరాయవాడిని గెంటేస్తారు. అంతవరకు తెచ్చుకోకు. టచ్ చేశారు సార్? నేను అలాగే టచ్ చేస్తాను కానీ నువ్వు బయలుదేరు. ఏంటిది ఈ కొరియర్? నాకు కాదు, తీసుకుపో. సార్ ఎవరో యారని సార్ పంపించారు సార్? మనం ఏమో చూడగలుపుని అవుతాం సార్. ఈ మధ్యన అమ్మాయిలు రానే కొట్టేస్తున్నారు. హలో, ఇది నాది కాదన్నానా? అడ్రస్ మారినట్టుంది. అడ్రస్ మారిందా సార్? నా కెరీర్లో నీ బ్యాడ్ లేదు సార్ చూడండి సార్, ఆజ శృతి అని పెద్దక్షరాలు ఎలా రాస్తుందో. శృతి ఏంటమ్మా ఇది? నువ్వో పక్క, అన్నయ్యో పక్క, నేనో పక్క. చచ్చా, ఇలా అయితే ఇల్లు బారైపోద్దమ్మా. అయ్యో నాన్న, నువ్వు నమ్ముతున్నావా? ఏ ఖైదీ అయినా తన కొడుకు జైలు రావాలనుకుంటాడు కానీ తోటి ఖైదీ అవ్వాలనుకోడమ్మా. నాన్న మీకు చెప్పకుండా నేను ఏ పనైనా చేస్తానా? నాకు చెప్పలేదని నేను ఫీల్ అవ్వట్లేదు. నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్తున్నాను. సార్ బాధపడకండి సార్, మీ అమ్మాయి గొంతు విని నాలాంటి ఎన్నో పరిశుభ్రతలు దాసం అయిపోయాయి సార్. అలాంటి అమ్మాయి మంతు సిగరెట్టా పాని గా నేనే తట్టుకోలేకపోతున్నాను సార్. తండ్రిగా మీ బాధని అర్థం చేసుకోగలను. తప్పు శృతి, తండ్రి మనసును శుభ పెట్టుకు ప్లీజ్. నేను ఇక్కడ ఉండలేను సార్, ఇంకా వస్తాను సార్. మీ అమ్మాయిని ఇంకా దేవుడే కాపాడాల. నేను జాబ్ చేసి డబ్బు సంపాదిస్తున్నాను. జబ్బులు వస్తే మందులు వాడచ్చు, అలాగే డబ్బులు వస్తే మందే చేయకూడదు. నేను ఎంత చెప్పినా నమ్ము, నేను వెళ్తున్నాను. రింగ 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 రే.